Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది లోకేష్ తీరు ఓ టీడీపీ ఎమ్మెల్యే ఆవేదన టీడీపీకి కాబోయే రారాజు చంద్రబాబు తర్వాత చంద్రబాబు వంటి నాయకుడిగా ప్రచారంలో ఉన్న నాయకుడు లోకేష్ అయితే ఆయన వ్యవహార శైలితో తమ్ముళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తు మాటేమో కానీ లోకేష్ పై ఇప్పుడే తమకు నమ్మకాలు పోతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు పార్టీలో యాక్టివ్ గా ఉండాల్సిన లోకేష్ ఎవరిని పట్టించుకోవడం లేదని ఎవరితోనూ కలివిడిగా ఉండడం లేదని ఎవరిని లెక్క చేయడం లేదని ఇలా అయితే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు తాజాగా జరిగిన ఓ ఉదంతాన్ని వారు వివరిస్తూ లోకేష్ వల్ల పార్టీ నాశనమే తప్ప బాగుపడేది లేదని కరాకండిగా చెప్తున్నారు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తన మన అనే తేడా లేకుండా బిదబిక్కి అనే తారతమ్యం లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యే తమ్ముడికి కరోనా సోకింది ఇంకేముంది తమ అధినేత ఎలాగూ హైదరాబాద్ లో ఉన్నాడు కదా అని తన తమ్ముడిని తీసుకుని ఆయన హైదరాబాద్ వెళ్లారు అయితే ఎంత ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రస్తుత సమయంలో ఆసుపత్రిలో బెడ్ దొరుకుతుందో లేదని భావించి లోకేష్ బాబు ఎలాగూ అక్కడే ఉన్నారు కాబట్టి ఆయనతో సిఫార్సు చేయించుకుందామని అనుకున్నాడు ఈ క్రమంలో ఓ ఎమ్మెల్సీ లోకేష్ కు ఫోన్ చేశారు అయితే లోకేష్ కనీసం ఫోన్ లిఫ్ట్ చేయకుండానే తాను మీటింగ్ లో ఉన్నానని మెసేజ్ పెట్టారు మళ్ళీ అరగంట తర్వాత ఫోన్ చేసినా అదే సందేశం వచ్చింది దీంతో నేరుగా చంద్రబాబుకే ఫోన్ కొట్టారు దీంతో చంద్రబాబు పిఏ లైన్లోకి వచ్చి విషయం తెలుసుకుని బెడ్ ఏర్పాటు చేయించారు ఇక మీటింగ్ ముగిసిన తర్వాత సదరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు చంద్రబాబు ఫోన్ చేయడంతో పాటు మరోసారి నేరుగా ఆయనే ఆసుపత్రికి ఫోన్ చేసి విషయం తెలుసుకుని వాదార్చారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయమని సదరు ఎమ్మెల్యేకు సూచించారు కానీ రెండు సార్లు తనకు ఫోన్ వచ్చినా లోకేష్ మాత్రం మాట మాత్రంగా కూడా తిరిగి ఫోన్ చేయలేదు దీంతో సదరు ఎమ్మెల్యే తీవ్ర నిరాశకు గురై చంద్రబాబు ఉన్నారు కాబట్టి మమ్మల్ని పట్టించుకున్నారు ఆయన తర్వాత లోకేష్ వస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి పార్టీ ఇక గంగపాలే అని నొచ్చుకున్నారు ప్రస్తుతం ఈ విషయం పార్టీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో చర్చకు వస్తోంది ఇప్పటికే నాయకుడు కాలేదని ముద్ర వేసుకున్న లోకేష్ పార్టీలోనూ దూకుడు చూపించకపోతే ఎలా అని తమ్ముళ్లే చిరుబురులాడుతుండడం గమనార్హం